ధ్యానం చేసి ఏమొస్తుంది అంటే సిద్ధత్వం వస్తుంది. నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదా, అవును స్వామి వ్యాపారం చేస్తున్నాను, మరి నువ్వు అందరూ నెంబర్ వన్ అవ్వాలా వద్దా, తప్పకుండా అవ్వాలి స్వామి, అందుకోసమే చేస్తున్నావు, అది ఎలా అవుతుంది, నువ్వు ధ్యాన సాధన చెయ్యి, నీ బిజినెస్ టెక్నాలజీతో పాటు నీ బిజినెస్ డిగ్రీస్తో పాటు నువ్వు ధ్యానం చెయ్యి. నీ కేవలం బిజినెస్ డిగ్రీ సరిపోవు, నువ్వు ధ్యానం చేసి దానికి ఊతం ఇస్తే నువ్వు మహోన్నత విజయాన్ని సాధిస్తావు. ధ్యానం చేస్తూ సంగీతం నేర్చుకో, ధ్యానం చేస్తూ బిజినెస్ చేయి, ధ్యానం చేస్తూ నువ్వు వ్యవసాయం చేయి. నీ మొక్కలతో మాట్లాడతావు, నీ మొక్కలతో మాట్లాడతావు. మన పిల్లడు మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు ఒంగోలులో, ఆయనకి ఏమైందంటే ఆయన దగ్గర కాస్త పొలం ఉంది, ఆ పొలంలో ఎప్పుడు కూడాను అకాలంలో వర్షాలు వచ్చి ఆ పొలం అంతా కొట్టుకుపోయేది. మన పిల్లడు మాస్టర్ పేరు రవి, ఒంగోలు జిల్లాలో బాగా ధ్యానం చేస్తాడు. ఆ పొలం వచ్చి నీళ్ళు వచ్చి అన్ని కొట్టుకుపోయేవన్నమాట. నాకెందుకు ఇలా జరుగుతోంది అని ధ్యానం చేసి కనుక్కున్నాడు ఆయన. కనుక్కుంటే గత జన్మల్లో ఎంతోమంది పొలాలను ఆయన నాశనం చేశాడు. అందరి పొలాలు బాగుంటే విడిపోయి రాత్రిపోయి కాల్చి వచ్చేవాడు అనమాట పొలాలని. అప్పుడు నేనేది గొప్ప పని చేశాను అనుకున్నాడు. ఈ జన్మలో తన పొలం అంతా సర్వనాశనం అయింది, నీళ్ళు వచ్చి కొట్టుకుపోయారు, పంట చేతికి వచ్చినప్పుడు నీళ్ళని వచ్చి కొట్టుకుపోయారు, ప్రతిసారి అదే జరిగేది. అంటే కారణాన్ని తెలుసుకున్నాడు ఆయన, గత జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో నాకు ఇలాంటివన్నీ జరిగాయని చెప్పేసి. ఇంకోసారి ఏమైందంటే పొలంలో ఏ పంట వేసినా ఆ మార్కెట్కి వచ్చేటప్పటికీ దాని రేటు తగ్గిపోయి ఉండేది, ఆయనకి లాభాలు వచ్చేవి కాదు నష్టాలు వచ్చేవి. ఒకసారి ఏం చేశాడు, ఆ పొలంలో కూర్చుని మెడిటేషన్ చేశాడు. ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి, నాకు మెడిటేషన్ దాకా నాకు ద్వారం రావాలి, ఒక మార్గం ఏర్పడాలి. అప్పుడు ఆ భూమి చెప్పింది, నాయన నువ్వు నన్ను అడుగుంటే నువ్వు ఏ విత్తనాలు వేదా నేను చెప్పేవాడిని కదా, చెప్పేదాన్ని కదా, నన్ను అడగకుండా ఎందుకు వేసావు విత్తనాలు, నీ ఇష్టం వచ్చినట్టు వేస్తావా నా ఇష్టం వచ్చినట్టు వేస్తావా అని భూమి చెప్పింది. సరే మాస్టర్ నువ్వు చెప్పినా నేను చేస్తాను, ఈసారి నేను ఏం వేయాలి అని చెప్పేసి, నువ్వు పలానా విత్తనాలు వేయవయ్యా, పలానా పంట చేయవయ్యా అని భూమి చెప్పింది. ఆ సంవత్సరం ఆ పంట పక్క వాళ్ళు ఎవరు వేయలేదు, ఎందుకంటే ఆ పంట వేస్తే నష్టాలు వస్తాయని వాళ్ళు అనుకున్నారు. కానీ భూమి ఏం చెప్పింది, నువ్వు అదే వెయ్యి అని చెప్పింది. ఇతను ధ్యాని కనుక, పిరమిడ్ మాస్టర్ కనుక తన ధ్యానంలో వచ్చిన భూమి యొక్క సందేశమే తీసుకుని చేశాడని. మిగతా వాళ్ళు ఎవరో పంట వేయలేదు, ఈ అబ్బాయి ఒకటి ఆ పంట వేశాడు, బ్రహ్మాండమైన పంట వచ్చింది, బ్రహ్మాండమైన రేట్ వచ్చింది, భూమి చెప్పినట్టు చేశాడు. ఆ కర్మలో కౌశల్యం వచ్చేసింది, వ్యవసాయంలో కౌశల్యం ఎక్కడి నుంచి వచ్చింది, ధ్యానం నుంచి వచ్చింది. అంతకుముందు వ్యవసాయమే, ఏం పంట వేశాడో అంతా కొట్టుకుపోయింది. వ్యవసాయ శాస్త్రం కానీ ధ్యాన శాస్త్రం లేదు అంతకుముందు. ఎప్పుడైతే ఆ వ్యవసాయ శాస్త్రానికి తోడు తన ధ్యాన శాస్త్రాన్ని జోడి చేశాడో, ఆ కృషి శాస్త్రంతో పాటు ధ్యాన శాస్త్రం కృషి చేశాడో, బ్రహ్మాండమైన పంటను సంపాదించాడు.